వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఒక యంగ్ రైటర్, ఒక మామూలు రచయితగా మొదలై ఎంకేటి లాంటి ఒక పెద్ద బ్యానర్ లో తన మొదటి సినిమా చేస్తున్న ప్రేమ్ కుమార్ మనతో ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను, నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ ఫస్ట్ ఫిలిం రిలీజ్కి రెడీగా ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అండి. హ్యాపీనెస్ అనడం కన్నా సాటిస్ఫాక్షన్ ఉంది. సో మన షో చూస్తుంటారు కాబట్టి మనం సినిమాల గురించే కాకుండా అదర్ పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో మీ చైల్డ్హుడ్ గురించి తెలుసుకోవచ్చా? మాది వైజాగ్ అండి. నేను 8th ఉండగా నాన్నగారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో అప్పటి నుండి ఇక్కడే. నాన్న బ్యాంక్ ఎంప్లాయీ, మదర్ ఏమో హౌస్ వైఫ్, వాళ్ళకి నేను ఒక్కడిని. చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉండేవారా స్కూల్ అండ్ కాలేజ్ డేస్లో? లేదండి, చిన్నప్పటి నుంచి అంత యాక్టివ్ కాదు. కొంచెం మొహమాటం, భయం ఎక్కువ. ఏమనిపించినా ఎక్కడో చోట రాసేవాడిని, క్లాస్ నోట్స్లో, పేపర్ మీద. అలా అలా రాయడం అలవాటైపోయింది. బుక్స్ బాగా చదివేవాడిని. ఎవరో ఒకరు ఎంకరేజ్ చేస్తుంటారు కదా మీ లైఫ్లో, అలా ఎవరైనా బాగా ఎంకరేజ్ చేశారా మిమ్మల్ని? ఉండేవాళ్ళండి కొంతమంది ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది, మీకేదో లవ్ స్టోరీ ఉందని తెలిసింది, ఎంతవరకు నిజం? అబద్ధమైతే బాగుండనిపించేంత నిజం. బ్రేకప్పా అంటే ఏంటి? ఏదైనా కొంచెం స్టోరీ చెప్తారా? నేమ్స్ మెన్షన్ చేయడం ఇష్టం లేకపోతే నేమ్స్ చేంజ్ చేసి చెప్పచ్చు, అది కూడా మీకు ఇష్టమైతేనే. షూటింగ్ పూర్తయి, అందరూ ఊరికి వెళ్తున్నారు. మన ఇల్మాన్ను తొక్కు తొక్కితే మనోహర్ గారిని కలవచ్చమ్మా. ఫెయిలా లేక స్ట్రైట్గా టీసీనా? పా, ఇంకా అంతసేపే తల్లి. బెస్ట్ రిజల్ట్స్ టేక్ టైం, ఇంకొక 2 మినిట్స్. జొమాటోలో ఆర్డర్ పెట్టుంటే వచ్చారగంట అయ్యేది. మ్యాగీ చేస్తానని వెళ్ళి 3:15 అయింది. సర్లేరా, ఏదో ట్రై చేస్తాను వెళ్ళింది కదా, చేయని. తీసుకో. ఓ, సూప్ కూడా చేసావా? అనవసరంగా తిట్టుకున్నాను, వెళ్ళి మ్యాగీ తీసుకురావా. సూపు సూపర్ రా. సర్లే, అది పక్కన పెట్టేసి కబోర్డ్ లో బిస్కెట్స్ ఉన్నాయి, వెళ్ళి తినేసాయి. మనిషి అనేవాడెవడు తిండిది. టేస్ట్లెస్ ఫెల్లోస్. వంటలతో చంపేసేలా ఉంది ఇది. అవునరా ప్రేమ్, మొన్న ఏదో స్టోరీ క్లైమాక్స్ ఏదో రావట్లేదన్నావు. అదారా, అలాగే వదిలేద్దాం అనుకుంటున్నా. అదేంట్రా, లాస్ట్లో కిల్లర్ ఎవరో తెలియపోతే అలా? ఈ రోజుల్లో ఆడియన్స్కి చాలా చాదస్తం ఎక్కువైపోయిందిరా. లాస్ట్లో వీడే కిల్లర్ అని ట్విస్ట్ పెడితే రొటీన్ అంటున్నారు, అదే పెట్టకపోతే కిక్ లేదంటున్నారు. ఏదేమైనా తెలుగు ఆడియన్స్ చాలా టిపికల్గా తయారైపోయారా. రే, ఎప్పుడు ఈ సైఫైలు థ్రిల్లర్లేనా, మళ్ళీ మంచి లవ్ స్టోరీ రాయరా. లవ్ స్టోరీనా? మన వల్ల కాదు, బోర్ కొట్టేసింది. ఎంత చించుకున్నా ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక హీరో ఉంటాడు, వాళ్ళకో ప్రాబ్లం ఉంటుంది, లాస్ట్లో వాళ్ళిద్దరు కలుస్తారు. ఏముంటుంది అందులో? రే, మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బిర్యానీయే తింటాం. ఏ 2 రెస్టారెంట్లో టేస్ట్ ఒకేలాగా ఉండదు. అదే చికెన్, అదే ఇంగ్రీడియంట్స్, అదే బిర్యానీ. వండే విధానంని బట్టి రుచి మారిపోతుంది, రాసే కథనం బట్టి కథ కదలికే మారిపోతుంది. అవును, అదే మ్యాగీ, అదే మసాలా. ఇప్పుడే నాకు అర్థమైంది. నువ్వు ఎన్నైనా చెప్పే, నాకు థ్రిల్లర్లో ఉన్న కిక్ అయితే దేంట్లో దొరకదు. సరే, నీ చాయిసెస్ నీకు ఉంటాయి, నేనెందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? కానీ మన ప్రేమ్ గారు పెద్ద రైటర్ అనుకునేలాగా చేయి.
చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే. అరే అజయ్. చెప్పరా. వస్తాప్పుడు ఏమైనా తీసుకురారా? ఇంట్లో ఏం లేవు. నేను రాడు అమ్మకపోవచ్చేమోరా, నా రూమ్మేట్కి యాక్సిడెంట్ అయింది. అవునా? సరే సరే, జాగ్రత్త మరి. అజయ్ గారు రావట్లేదంట. అవునా, ఏమైంది? వాళ్ళ ఫ్రెండ్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట. మరి తినడానికి ఏం లేవుగా, ఏం తిందాం? మ్యాగీ చేయనా? వద్దమ్మా, నేను స్విగ్గీలోనే ఆర్డర్ పెట్టుకుంటాను, కానీ నీ మ్యాగీ మాత్రం తినలేను. సారీ సారీ, తాగలేను. నేను చికెన్ శాండ్విచ్ పెట్టుకుంటున్నాను, నీకు కూడా అదే పెడుతున్నాను, ఓకేనా? స్విగ్గీలో. ఇవాళ సాటర్డే కదా, ఓన్లీ వెజ్. ఓకే. శాండ్విచ్ ఇంకా రావట్లేదేంటి? చూస్తుండు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? నువ్వు టీవీ చూడు. సాండ్విచ్. థ్యాంక్ యూ. ఫుడ్ వచ్చిందా? రాలే. ఇంకా రాకపోవడం ఏంటి, ఏమైపోయాడు? హలో. హలో, ఆ బ్రదర్ శాండ్విచ్ ఏమైంది? ఆర్డర్ పెట్టి 45 మినిట్స్ అయిపోయింది. ఎప్పుడో ఇచ్చేసా కదన్నా. ఎవరికి? మీ వైఫ్ అనుకుంటా తీసుకున్నారు. వైఫా? అవునన్నా. సరే సరే, ఓకే ఓకే, థ్యాంక్స్. అవును, డెలివరీ బాయ్ అంటే ఎలా చెప్పాడు మీ వైఫ్కి ఇచ్చానని? వాడు ఎవడో షుగర్ పేషెంట్ అనుకుంటా. అయినా నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడమే ఎక్కువ, మళ్ళీ నీ వైఫా? హలో, నీకంత సీన్ లేదు. ఎందుకు లేదు, నాకేం తక్కువ? ఒక అబ్బాయికి నచ్చి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మరి నాకేం తక్కువ? కలర్ ఉంది, క్యారెక్టర్ ఉంది, కావాల్సినంత టాలెంట్ ఉంది. కాదని నేను అన్నానా? లేదు. చోటు, నీకు పెళ్ళాక ఇంతే క్లోజ్గా ఉంటావా లేకపోతే మారిపోతావా? ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఇలా ఉండను, మారిపోతా. అదేంటి, నేను మై ఫ్రెండ్ రేంజ్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలానే వేసావు? ఇది సినిమా కాదు, రియాలిటీ వేరు. పెళ్ళయ్యాక కూడా నేను ఇంకొకరితో క్లోజ్గా ఉంటే ప్రాక్టికల్లీ అది వర్కౌట్ అవ్వదు రా ప్రేమ్. నా హస్బెండే నా బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. నువ్వు కూడా నీ పెళ్ళి అయ్యాక నాతో ఇంత ఫ్రీగా ఉండకూడదు. నీ లైఫ్ పార్ట్నరే నీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి, అప్పుడే లైఫ్ బాగుంటుంది. ఏమైంది? నువ్వు ఇందాక చెప్పావు కదా నా లైఫ్ పార్ట్నరే నా బెస్ట్ ఫ్రెండ్ కావాలని. నా బెస్ట్ ఫ్రెండే నా లైఫ్ పార్ట్నర్ ఎందుకు కాకూడదని ఆలోచిస్తున్నా. రే పిచ్చి, ఇప్పుడు అలా అనిపిస్తుంది అంతే. ఒకసారి నీ పెళ్ళి అయ్యాక యుల్ గెట్ ఎ గుడ్ వైఫ్, అప్పుడు నీ లైఫ్ నీది. ఆ టైంలో ఇవన్నీ ఏం గుర్తురావు. మనకు ఒక ఏజ్ వచ్చే వరకే బెస్ట్ ఫ్రెండ్స్ కావాలి, తర్వాత జస్ట్ ఫ్రెండ్స్ ఉంటే చాలు. అండ్ అప్పుడు కూడా ఐ విల్ బి దేర్ ఫర్ యూ యాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, యుల్ నాట్ మిస్ మీ. ఓకేనా? లేదు స్నేహ, ఐఎమ్ సీరియస్. నా లైఫ్లో నీతో కాకుండా ఇంకే అమ్మాయితో ఇంత ఫ్రీగా ఉండింది లేదు. భయం, సిగ్గు, ఏవో. నీతో ఉండే హ్యాపీనెస్, అండర్స్టాండింగ్ నాకు ఇంకెక్కడ దొరకవు. ఐ నీడ్ యూ స్నేహ.
సరే నేను వెళ్తున్నా, లేట్ అవుతుంది, బాయ్. ప్రేమ అలా అన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాను వాడికి నో ఎలా చెప్పాలని. కానీ నాకు అర్థమైంది ఒకటి, నువ్వు చెప్పడానికి ఏ రీజన్ లేనప్పుడు ఎస్ చెప్పడానికి ఎందుకింత ఆలోచిస్తున్నాను. మేబీ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ హిమ్. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. లేదు, లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. నిన్న నేను చెప్పినాను కదా, ఈరోజు నువ్వు చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పు. ఏమైందిరా? మీరు డిసైడ్ అయ్యాక చెప్పండి, వచ్చి కూర్చుంటాను. సరే సరే, నేను చెప్తాలే, నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా, నేను చెప్తా. యాక్చువల్లీ యాక్చువల్లీ రే, నువ్వు చెప్పకపోయినా పర్లేదు, ఇలా సిగ్గుపడకరా, చాలా చండాలంగా ఉంది. ఏహే, అది కాదు. యాక్చువల్లీ మేము రిలేషన్షిప్లో ఉన్నాంరా, విఆర్ ఇన్ లవ్. అదేంటి, ఇప్పటివరకు లేరా? ఇంకా చెప్పడానికి మొహమాట పడుతున్నారు అనుకుంటున్నా, యూనిటర్స్ నుంచి లేట్ అయినా మంచి డెసిషన్ తీసుకున్నారు. గడుస్తున్న టైంలో స్నేహ వాళ్ళ నాన్నగారితో మాట్లాడడానికి ఇంటికి రమ్మంది. సారీ బాబు, ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. ఏమా బాబు, తాగడానికి కాఫీ టీ ఏమైనా ఇచ్చావా? హా, ఇచ్చాను నాన్న. కూర్చో బాబు. థ్యాంక్స్ అంకుల్. నీ పేరు? ప్రేమ్. ప్రేమ్ కుమార్ అంకుల్. ప్రేమ్, చూడు ప్రేమ్, నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. నా కూతురు ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అంటే ముందు భయపడ్డాను, తర్వాత ఓకే. ఎందుకంటే నా కూతురు మీద నాకున్న నమ్మకం, నాకు అనిపించింది నువ్వు మంచి చాయిస్ అయి ఉంటావని. మీ కాలేజీలో నాకు తెలిసిన వాళ్ళని నీ గురించి అడిగాను, మంచిగా చెప్పారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్స్ అంకుల్. మీ ముందు ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు అంకుల్. స్నేహం నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు, చాలా ఇష్టం అంకుల్. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండగలం అంకుల్. తను హ్యాపీగా ఉంటే యాజ్ ఎ ఫాదర్ నాకు అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. లగ్జరీ లైఫ్ కన్నా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ముఖ్యం. నాకు అంతకన్నా మీ విషయంలో ఏ అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. చాలా భయపడ్డాను, ప్రేమ గురించి చెప్తేనే ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అలాంటిది మీ ఏం చెప్పకుండానే ఇంత బాగా అర్థం చేసుకున్నారు. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ఐ మీన్ టు రైటింగ్ అంకుల్. స్టోరీస్ రాస్తుంటాను, రీసెంట్గా ఒక నవెల్ స్టార్ట్ చేశాను. రైటింగా? మరి వాట్ అబౌట్ జాబ్? లేదంకుల్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాబ్. రైటింగ్ ఈజ్ మై ప్యాషన్, అదే నా ప్రొఫెషన్ కూడా. మరి ఇన్కమ్? లేదంకుల్, డెఫినెట్లీ ఐ విల్ సక్సీడ్, ఇన్కమ్ కూడా వస్తుంది. చూడు బాబు, నీకు నేను ముందే చెప్పాను, నా కూతురు హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ
అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సెక్యూరిటీ లేని పర్సన్ లైఫ్లోకి నా కూతుర్ని పంపించడానికి నేనేం కోటీశ్వరుని కాదు. నీకు నా కూతురు కావాలంటే ఏదైనా జాబ్లో జాయిన్, కావాలంటే నేనే రిఫర్ చేస్తాను. అది కాదు అంకుల్, నేను చెప్పేది కూడా ఒకసారి. సంవత్సరానికి ఒకసారి వస్తుందో రాదో తెలియని లక్ష కంటే నెలకొక్కసారి వచ్చే 1000 నాకు ఇంపార్టెంట్. ఈ విషయంలో ఏ మార్పు లేదు. నువ్వే డిసిషన్, రేపు చెప్పొచ్చు. థ్యాంక్స్ అంకుల్. ఇప్పుడు ఏం చేద్దాం ప్రేమ్? ఏమో తెలియట్లేదు. పోనీ మనం మ్యారేజ్ అయ్యే వరకు జాబ్ చేసి తర్వాత క్విట్ చేసి రైటింగ్ కంటిన్యూ చేయొచ్చు కదా. అది చెప్పినంత ఈజీ కాదు స్నేహ. అండ్ యూ నో, లాస్ట్ వీక్ హిమాలయ పబ్లిషర్ నుండి కాల్ వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ చేసిన స్టోరీ 2 మంత్స్లో కంప్లీట్ చేసి ఇవ్వాలి. అండ్ దిస్ ఈస్ మై డ్రీమ్. ఐ నో, అండ్ ఐమ్ సారీ ఫర్ ఆస్కింగ్. యాక్చువల్లీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నాన్న చాలా కష్టపడ్డారు, చాలా సాక్రిఫైసెస్ చేశారు. నిన్న నువ్వు వెళ్ళిపోయాక ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కన్విన్స్ హిమ్, కానీ అవ్వలేదు. అండ్ ఐ బీన్ ట్రయింగ్ టు కన్విన్స్ యూ టిల్ నౌ, కానీ అది కూడా అవ్వట్లేదు. ఇంకా కన్విన్స్ అవ్వాల్సింది నేనే. సారీ రా. అర్థం చేసుకోగలను ఎప్పటికీ. ఇంకెప్పుడు డిస్టర్బ్ చెయ్యను. ఆల్ ది బెస్ట్. స్నేహ, ఇంతవరకు చెప్పలేదు, ఇలా చెప్తాను అనుకోలేదు. ఫర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఐ లవ్ యూ. Shot or one opportunity to seize everything you ever wanted in one moment, would you capture it or just let it slip? Look, if you had one shot, one opportunity to seize everything you ever wanted in one moment, would you capture it or just let it slip? Yo, hello, in MKT Productions manager ni maatladutunnanu. Rep ok sir office ku vastara? Enno rojulu undi kashtapadindi kalagannadi nijamainanduku chaala happy ga undi. కానీ మన లైఫ్లో ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అది పంచుకోవడానికి మనకు నచ్చిన మనిషి లేకపోతే అంతే బాధగా ఉంటుంది. ఆనందానికి బాధకి మధ్య బంధుత్వం ఆ రోజే నాకు అర్థమైంది. ఆనందం ఆవిర్ల ఆకాశాన్ని చేరడానికి చూస్తుంటే బాధ బరువుతో కిందకి లాగేస్తుంది. చాలా పెయిన్ఫుల్ లవ్ స్టోరీ. ఒక ఫ్రెండ్ని కోల్పోతేనే చాలా బాధగా ఉంటుంది, అదే ఒక లవర్ని కోల్పోతే చాలా చాలా బాధగా ఉంటుంది. కానీ ఆ బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ పార్ట్నర్ అనుకున్నాక కోల్పోతే అది నరకం. మీ లవ్ స్టోరీకి ఒక టైటిల్ పెట్టాల్సి వస్తే ఏం టైటిల్ పెడతారు? గతం. గతం నిన్నటితో ఆగిపోతుంది. ఇది జ్ఞాపకం, ఆఖరి వరకు మనతోనే ఉంటుంది. గతం ఒక జ్ఞాపకం. యా,
నేను ఇప్పుడే దగ్గరలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్కి వచ్చాను. ఎలా ఉన్నావు? పర్లేదు. నువ్వు? అజయ్ ఎలా ఉన్నాడు? ఆ తర్వాత పెద్దగా కాంటాక్ట్లో లేడు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పెళ్ళి చేసుకోలేదు. నాన్న మాట్లాడొచ్చా? చెప్పేశాను నాన్న, వాడు నాకు వద్దని చెప్పేశాను. మా నాన్న వద్దన్న పని నేను చేయను, చేయలేను. మీకు ఇష్టం లేని మనిషిని నేను చేసుకోను. మీరిప్పుడు ఏం చేసినా నా గురించి ఆలోచించే చేస్తారు. ఇది కూడా నా గురించి, అది నాకు తెలుసు. నీ ప్రేమని కాదన్నానని నా మీద కోపం పెంచుకోకమ్మా. కాదన్నది కూడా ప్రేమతోనే. లేదు నాన్న, కోపం లేదు, కొంచెం బాధ ఉంది అంతే. నేను మీకోసం ఇంత పెద్ద సాక్రిఫైస్ చేశాను కదా, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? నేను ఇంకా 22 ఇయర్సే నాన్న, ఇంకా 2 ఇయర్స్ టైం కావాలి. ఏదో ఒక జాబ్ చేయాలని ఉంది. ఐ నీడ్ టు ఫైండ్ మై సెల్ఫ్. భయపడక నాన్న, ఈ 2 ఇయర్స్లో నేనేం పిచ్చి పని చేయను. ఈ 2 ఇయర్స్ తర్వాత మీకు నచ్చిన అబ్బాయిని చూడండి, పెళ్ళి చేసుకుంటాను. ఈరోజుతో 2 ఇయర్స్ అయింది. ఇవాళ మార్నింగే నాన్నతో చెప్పాను ఐఎమ్ రెడీ అని. ఇప్పుడు ఈ టైంలో అంకుల్ ఎక్కడ ఉంటారు? ఇంట్లోనే ఉంటారు. ఎందుకు? వెళ్ళి ఒక టీ తాగద్దామని. అంకుల్ ఒక 2 మినిట్స్ మాట్లాడచ్చా? కూర్చో. ఆ రోజు తర్వాత మళ్ళీ మీతో మాట్లాడాలనిపించలేదు అంకుల్. మాట్లాడినా పెద్ద ఉపయోగం ఉండదు అనిపించింది. కానీ ఈరోజు ఎందుకో మళ్ళీ మనుషులం కదా, అవకాశం లేదని తెలిసిన ఆశ నాపుకోలేంగా. ఇప్పుడు కూడా నా దగ్గర ఉద్యోగం లేదు అంకుల్. కానీ స్నేహం బాగా చూసుకోవడానికి, సెక్యూర్గా చూసుకోవడానికి ఏం చేయాలో అది చేయగలను. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను అంకుల్. నేను తనకి సెక్యూరిటీ కంఫర్ట్ ఇవ్వలేకపోతున్నాను అనిపించిన రోజు నేనే నా ప్యాషన్ వదిలేసి జాబ్లో చేరిపోతాను. అదేంటి, 2 ఏళ్ల క్రితం మానేయమంటే కష్టమన్నవాడు ఈరోజు మానేస్తా అంటున్నాడు అని అనుకోవచ్చు మీరు. ఒక కొత్త దారిలో వెళ్తున్నప్పుడు ప్రతి అడుగు ఆలోచించుకొని వేయాలి. ఒకసారి గమ్యం చేరి తిరిగి వచ్చేటప్పుడు ప్రతి అడుగులో వేగం ఉంటుంది, ప్రతి మలుపు తెలిసిందై ఉంటుంది. ఇప్పుడు నేను మానేసిన మళ్ళీ మొదలెట్టడానికి నేను సిద్ధం అంకుల్. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. బాబు ఒక్క నిమిషం. ఏప్రిల్ తర్వాత ముహూర్తాలు లేవనుకుంటా. స్నేహకి మీ నాన్నగారి నంబర్ ఇమ్మను, ముహూర్తాల గురించి మాట్లాడాలి. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. నా కూతురికి డైరీ రాసే అలవాటు లేదు, కానీ బ్రేకప్ తర్వాత డైరీ రాయడం గమనించాను. 1 వీక్ తర్వాత ఆ డైరీ తనకు తెలియకుండా చదవడం స్టార్ట్ చేశాను. 2 ఏళ్ల క్రితం తను రాసిన మొదటి పేజీలో ఎంత బాధ కనిపించిందో, 2 ఏళ్ల తర్వాత ఆఖరి పేజీలో కూడా అంతే బాధ కనిపించింది. ప్రతిరోజు అవి చదివి నేను అలసిపోయానేమో, కానీ తన ప్రేమ కలుపు రాలేదు, తన బాధ తనకి బరువు అనిపించలేదు. అంత బాధలో కూడా నాకు ఇచ్చిన మాట కోసం నాకు నచ్చిన అబ్బాయిని చూడమంది. మొదటిసారి సిగ్గేసింది,
బాధ కలిగింది. నా కూతురు 50 ఏళ్ళు నిండిన నా కోసం తన 50 ఏళ్ల భవిష్యత్తును త్యాగం చేస్తే బాధ అనిపించింది. ఈరోజు ప్రేమ్తో మళ్ళీ మాట్లాడాక తన నిర్ణయం కరెక్టేమో అనిపించింది. అందుకే వాళ్ళ ప్రేమని కాదన్న నేనే ప్రేమతో ఒప్పుకున్నాను. స్నేహం అంటే కలిసి చదవడం, కలిసి తిరగడం కాదు. ఇష్టాల్లో కలిసి నడవడం, కష్టాల్లో కలిసి తడవడం. అలాంటి స్నేహం ఒక అమ్మాయి అమ్మాయికి, ఒక అబ్బాయి అబ్బాయికి మధ్య ఉంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అదే స్నేహం ఒక అమ్మాయి అబ్బాయికి మధ్య ఉండి ఆ స్నేహాన్ని ప్రతిక్షణం కోరుకుంటే వాళ్ళు ప్రేమికులవుతారు.